పోతానమ్మా, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కట్టాలు వచ్చినా మా బిడ్డలు మరొకు ఆ కొడుకుల కోడాళ్ళ విడతా మంచి మరో నోరస్తది కొడుకులు కోడాలు మాలి మీద ఉన్నారు కొట్టుకొని ఎప్పుడు తన భర్త ప్రాణం వదిలిండో పూని ఒక్కసారి బిడ్డను తలాపుకేసి వాని గొల్లెత్తరా అయ్యో జాతులు 18 విరణాల మంది రాదు గారి వీడల్ల ఏడిపి ఎక్కడిదని గోగుమారి గుబ్బులు కూడటాల గనకనేమి అయ్యో రాశీరం పక్కకు గడివి అని సాగు దచ్చగదరా 20 రోజుల బాలంతా గనకనేమి వీడిని తలాపు చేసింది చెవుల్లో దూదులు నెత్తికి తలమాదాం అయ్యో విడలారు నా భర్త కాలమైన నా భర్తను చూడచ్చిల్లాని ఏనాడు భర్తకు చేతులంది ఎంగదూడు అన్నం పెట్టిన శైలి నరికేసుకున్నట్టు నాయన ఇవాళ గనకనేమి నీ కైకిలి చేసుకొని నీ కైకిలి కచ్చి బతికినాము ఇవాళ నీ ప్రాణం వెళ్ళిపోయానని కలకల కలకల కన్నీళ్లు తీసిన వాళ్ళు ఆ వారం ఈ బుద్ధిమంతులు ఏడిసిన వాళ్ళు నిర్ణయానికి వచ్చి ఆ మందిర గనకనేమి ఇద్దరి కొడుకుల బయటికి పట్టుకొచ్చా సూర్యసేన రాజా చంద్రసేన రాజా ఇవాళ మీరు కలకల కలకల కన్నీరు తీస్తే గనకనేమి సత్యన మీ నాలుగు కనుక కొడుకులారా మీరు ఎందుకు బాధపడతాను రా మీకు నేను ఉన్నరా అని మీకు ధైర్యం చెప్తాడా మీ శల్య తెచ్చుకొని ముద్దాడు కనుక నీ మో తల్లి చేయకుండా దేవి నీకు తీరని చెప్పి నీ చేతి పోదని ఇలా నీ భర్త కచ్చేరి కాడికి పోతాను ఎప్పటికప్పటికన్నారు నాన్న సచ్చిన వానికి ఏడ్చిన లాభమే ఉన్నది కన్నోడు గరువు చేసుకోంగ కొన్నోడు పోసుకోంగ కనుక ఏమి ఎవరు తీసుకుపోంగ ఎదురెవరు పోడు సర్కారు అబద్ధం ఆడితే సాక్ష్యం చెప్ప ఏ మార్మూల నుంచి కాదురా కొడుక ఇప్పటికప్పటికన్నారా పొడిచిన పొద్దు కూక కదా పది కుండలన్న అనుభవం చేయకపోతే తెల్లారత సజ్జన్నం అయితే సచ్చిన పీనుగా మూల్యం ఉండరాదు ఊరికి అరిష్టం అన్నారు మీ నాన్న దేవుని లాంటి వాడు పాశ్మీనుగా కావద్దు ఇయ్యాలని దానం కావాలన్నారు మీ మా నాన్న మాట తెలిసిన్నాడు కనుకనేమి అయ్యో మూల్యం మగవాళ్ళందరూ నా కొడుకులందరూ ఆడి పిల్లలందరినీ నా బిడ్డలందరూ 780 ఎకరాల ఆస్తిని ఇచ్చగొట్టి కనుకనేమి జుట్టుకు 10 గుంటల చొప్పున మూల్యంలోకి ఇచ్చిండు మీరు కన్న కొడుకులు అయినందుకు 12 ఎకరాలు ఇచ్చిండు భగవద్దేవుని గుళ్ళ లాంటి కనకసిరి మెడలు చెరువు బిల్డింగు కట్టిండు అగో తండ్రికి తలగురిని పెట్టేవాడు పెద్ద కొడుకు తల్లికి తలగురిని పెట్టేవాడు చిన్న కొడుకు నాయన సూర్యసేన రాజా నువ్వు పెద్దోడ ఉన్నావు ఇంతకు పోయి అని తెలిసి కనుకనేమి అవజీవి పుల్ల పట్టుకొని మా వెంబడి రావయ్య ఊరు బయట కాష్టాల గడ్డకు మరి వట్టి కట్టాడ వారేసి పచ్చి కట్టి పేడ విదిద్దామన్నారు మీ నాయన సత్యం ఆకిట్ల పాడు పడ్డాడు 15 సంవత్సరం సత్యం మరించి ముందట్టున్నారు లేకపోతే వాళ్ళ పోయి మనం నచ్చిన మీ నాయన సత్యం గారు ఉన్నారు శీకవరంగా స్నానం చేసి అంగేసుకున్నోడు వల్ల అంగిరిచి కట్టె పట్టుకొని కొర్రకాయలు కా బర్రకాయలు కా బాయికాయలకి మోటార్ వేసి ఆడిపోతాను అవునమ్మా కొరకాడి కాదు అర్రగడి కాదు మా నాన్న కలవండి కాబట్టి మనకు వచ్చిన మనకి ఇచ్చిన 12 ఎకరాలల్ల ఈ కట్టేసి వెళ్ళిపోతానమ్మా ఈనాట నాయన దచ్చిందాట నాయన ఇచ్చిన 12 ఎకరాలల్ల పోయి కట్టేసి రానుపోతాడట అవ్వా మళ్ళా మీరే చెప్పు ఈ నాయానికి ఆనాడు భూములు జాగలు వంశంగా రాజా కచ్చేరి గారికి పోయి నానా ఈ ఆస్తికి వారసులం మేము ఈ భూమి మాకు ఉండాలంటే ఆనాడు ఏమన్నారు వరే కొమ్ములు ఉందా శివులు ఉందా శివుల లాంటి వాడిని నేను కొమ్ముల లాంటి వాళ్ళు మీరు మీ గర్భాన నేను పుట్టిందా నా గర్భాన మీరు పుట్టిల్లా వెళ్ళరా వెళ్ళు అని గద్దిరిస్తే ఊళ్ళోళ్ళు నా కొడుకులే అన్నారు మీరు నా కొడుకులే అన్నారు అవ్వా ఇప్పుడు ఆ కొడుకులు పోయి ముందు నడవరా ఆ కొడుకుల భూముల్లో కాలేసుకోరా 780 ఎకరాలు ఆస్తి పానం దరుక్కుంటాను
ఖడ్గుల్లో పడతావు సమితి నువ్వు అనుకుంటా వాళ్ళంతా నిర్దాచులు వేసిపోతుంటే కొయ్యలు లేవున్నారా కూర్చుంది ఆ వైద్య పైన పూల ఎగేయడానికి అట్లా కాదు ఇగో 12 ఎకరాలల్లా కాలేస్తావు 12 ఎకరాలల్లా కాలేస్తే ఊరికేనా అయితే రాదు చదువు నా తీర్ర పంట పెట్టుకుంటే ఓ మూల తోట పెడితే ఇంకా మూలకింత పల్లి కాయొచ్చి ఈ మూలకింత పెసరు కాయొచ్చి మా మామను మా భూమి దగ్గర కాలేస్తావు కాలేస్తే పగున్నలు అంజ కొడుకు వచ్చి ఖరావు చేస్తాడు బాగున్నోడో మన రాజే కాదురా అని నాలుగు చెట్లు పీక్కొని తింటే మేము ఎంత లాస్ కావాలి ఎట్లా దిగింది పల్లికాయ గుత్తుల గుత్తులు గొర్రెల గొర్రెలు దిగింది నాందేడి ఇత్తనం ఆచుకొల దిగిన దిగింది గుత్తుల గొర్రెలు దీనికి ఒక చెప్పరే ఉర్రా సారు ఏం పెరావా నీ పేరు ఏవు పరకాల పరకాల పద్ధతే మంచిగున్నాదిరా ఇవాళ ఏమనుకుంటారో కానీ నా దోరికి రాదు నేను సీరియస్ అయింది అనుకో ఎర్ర పెన్ను వచ్చి అడ్డగీత పెడితే నీకు పిలిచిన పైసలే బంద్ కావాలి రేవంత్ రెడ్డి ఎవరనుకుంటారు నా మింగడు ఏందయ్యా మీ నాయనను మన భూమిలో కాలేసేది లేదు నువ్వు ముందు నడిచేది లేదు ఆనాడు అయితే వాళ్ళు నా కొడుకులే మీరు మా కొడుకులే అన్నారు 780 ఎకరాలు మాకు నిర్దపడతాను కంచె ఏరు పెట్టుకున్నా నిర్దపడతలేదు కంచె ఏరు మొరుచుకుంటే వస్తావు నిర్దపడతారు అంచెడు నిడిచేది తిట్ట మీరు నానైతే ఏంది అయ్యా అయితే సంగతి ఏంది నువ్వు సప్పుడే కాంగి దొరుకుని పోయి మంది నిలిచో పో ఎవడో తీటున్నాడు వాడే పోతాడు కారేసుకుంటాడు బా నా భార్య మాట ఎక్కడ అరే ముందు నడవా ఇప్పంట పెట్ట పోయ్యాడు కొడుకు అది కొడుకొని మేడల్లగా తిన్న మాట్లాడే శంకాడ కొట్టుకుంటాంది మొత్తుకుంటాంది అవో అక్కడివే నా ప్రజలు అవ ఏం కొడుకులు కన్నామమ్మ నీ కొడుకులు ముందు నడవరాటా నీ భూముల్లా ఇల్లు ఏర్పాటు చేయరాటా వాళ్ళ ఇంతకెళ్ళి బయటికి వెళ్తలేరన్నరే నా తల్లికి దారుగుండ తల్లు అన్నదమ్మో ఊరి కొడుకురారా అయ్యార తన్ని చచ్చిపోయా గిట్లా ఉంచే నడవనన్న మాట మీ నోటి గచ్చనారాయ్యా బిడ్డ వేసింది భరత తరాపు కేసి ఆ కొడుకుల వేటికి ఉరి గచ్చింది అయ్యనా కొడుకులారా కొడుకులారు చెట్టు కింద బతికే బుచ్చ పోడైతే అమ్మని చాదుకుంటలేడా అయ్యని చాదుకుంటలేడా సత్త దానం చేసుకుంటలేరా నాయన మీకు జరో ఇల్లు కట్టించిండు మీకు తెలిపండి ప్రాణ భూమిచ్చిన కన్న తండ్రి చచ్చిపోతుంది చూడని కొడుకులు ఉంటారా కొడుకు
పట్టుకు పూజ కొడుకుని ఆరోజు ఆ మాట చెప్పావా? ముందడవాన్ని ఇప్పటి బిడ్డ దొంగమండపు దేవి ఆ తల్లి శ్రీ కుంతల దేవి నీ కొడుకుల ముందు కాలేసుకుంటే కనుక నేను వాళ్ళ పైరు ఖరాబ్ అయితేట, వాళ్ళ షేర్ సరికలు ఖరాబ్ అయితే నువ్వు తల్లి ఆనాడు మూడు జాగలు వచ్చిన్నాడు ఆయన నాకు చూద్దాం అనగా నేను నీ చేతి కింద బతుకుతాను పది గుంటలు ఉండాలంటే అటరా కొడుకు అని నువ్వే అన్నాడు నా పెద్ద కొడుకు లాంటి వారు మీరు నీ కొడుకుల భూముల గాలి వేసుకోకుండా భూములు పంచున్నాడు సరాసేల రాదు నాకు పది గుంటల భూమి ఇచ్చిండు నా పది గుంటల భూమిలో అబద్ధం అన్నప్పుడు 10 రూపాయలు రాదు కుమ్ముడు దేవుడు ఆకలి అన్నప్పుడు కుక్కడు అన్నం పెట్టింది తల్లి అన్నారమ్మ.
ఉన్న అడవిలు ఉన్నదా తన తన భర్తను బోధించి మనకు అటువంటి చూడు రెండు నిలువులు ఆరు అడ్డలతో తన భర్తకు పేడ పెట్టింది. పేడలో రాజు ఒకవేళ పెట్టింది సబ్బన్న వర్ణం. కానీ ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడా అన్నింటికి బయటకు వెళ్తుంది అలా నీ బిడ్డను ఎత్తుకోని నీ భర్తకు నువ్వే ముందుకుండవట్టు అన్నారు. నాదా పూర్వకాలంలో నువ్వు రాసుకున్న రాత ఇది నేను రాసుకున్న రాత నా భర్త చచ్చిపోతే నేనే ముందున వెళ్ళను నేను రాసుకున్న నా భార్య ముందున వెళ్ళను నువ్వు రాసుకున్న రాత కొడుకులు కానీ ఎందుకు కనకెందుకు ఇద్దరు కొడుకులు ముందు నడవబా ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళబా వాళ్ళు పరాయిలు కాదు నా తమ్ముడు అన్న బిడ్డలు నా మేడ కూడా నా రక్త సంబంధం అని సాది పెద్ద చేసి కొడుకులోకి పెళ్లి చేసుకున్న పరాయిలు కాకపాయ వాళ్ళు ఆ